బీబీఏలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. మీకు దండ పెడతారు. దయచేసి నువ్వు మమ్మల్ని ఏం చేయకు. తెల్లగా ఉండి పళ్ళు చిప్పించుకుంటూ మా భూముల్ని అమ్మటానికి నువ్వెవరుతువే? మీరు ఏం చెప్తున్నారు నాకు అర్థం కాదు. అర్థం కాదే? అర్థం కాదు. బియ్యం ఏ చెట్టు కాస్తుంది అనేది తెలియని మీకు ఇదంతా అర్థం కాదు. మిమ్మల్ని చూస్తున్నావు, నవ్వుతున్నావు, చప్పట్లు కడుతున్నావు, అంతకు మించి మా దగ్గర నుంచి ఏమి ఎదురు చూస్తున్నారే? ఈ కేల్ కెమికల్ ఫ్యాక్టరీ, మీథేన్, కరెంట్ అందరికీ ఇచ్చేసి ఇది మాత్రమే మీ ఉంచుకుంది. అది కూడా అమ్మేయటానికి మీరు సిటీ నుంచి వచ్చేస్తారా? నువ్వు అరిసి అరిసి అమ్మావే, అది ఎలా ఉండే భూమి తెలుసా? అందులోంచి ఎన్ని మూట్లు బియ్యం వచ్చాయో తెలుసా? నాకెలా సార్ తెలుస్తుంది? ఒక నటిగా నాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, అవన్నీ తెలుసా? నేను మిమ్మల్ని బాగా అడిగావే. నాకు 1000 సమస్యలు ఉన్నట్టుగా నీకు కూడా 1000 సమస్యలు ఉన్నాయి కదా. కానీ ఏ రోజైనా నా సమస్య కోసం మీ ఇంట్లోకి వచ్చానా నేను? లేదు కదా. అడ్వర్టైజ్మెంట్ బిజినెస్ వంకాయని చెప్పుకుంటూ మా ఇంట్లోకి ఎందుకనే వస్తున్నారు? సార్, మీ పొలాలు అమ్మటానికి, నాకు నటించడానికి డబ్బు ఇస్తున్నారు, అందుకే మేము వస్తున్నాం అంతే సార్. తాగే టీ నుంచి బాత్రూమ్ కడిగి యాసిడ్ వరకు మీరు ఇంట్లోకి వచ్చి అమ్ముతున్నారు కదా. మేమేమన్నా అడిగామా? లేదు కదా. కన్న బిడ్డకి పోలీ డ్రాప్స్ వేయాలన్నా మనకు నచ్చిన హీరో లేదంటే హీరోయిన్ చెప్తేనే అందరూ వింటారు. కానీ కేవలం డబ్బు కోసం మాత్రమే నమ్మకాన్ని ఎందుకే అమ్ముతున్నారు? మీ మాట విని మా ఊరు పెద్ద ఆయన మహాలింగం గారు హెచ్ఎం పని తీసి పారేసి ఇమ్ము కూడా నమ్ముతున్నారు. అదంతా నీకు తెలుసా? కొంచెంసేపటికి ముందు నువ్వు బాగా ఓయారని తిప్పుకుంటూ తలుపు తెరిస్తేనే గాలి బాగా వస్తుందని డైలాగులు అంతా చెప్పావే, దాని వెనకాల ఉండే కన్నీళ్లు కష్టాలు నీకు తెలుసా? ఈ వ్యవసాయ భూమిని రియల్ ఎస్టేట్ ల్యాండ్ గా మరుస్తే దాన్ని దాటి ఏ వ్యవసాయ భూమికి నీళ్ళు వెళ్ళవు. అందరూ అమ్ముకొని వెళ్లాల్సిందే. మీరు చేసే ఈ పనుల వల్లనే అందరూ వాళ్ళ భూమిని అమ్మేసుకుంటున్నారు. అడ్వర్టైజ్మెంట్ అన్నారు, దీని వెనక ఇన్ని కష్టాలుంటాయని నాకు తెలీదు. నన్ను క్షమించండి ప్లీజ్. చూడు మావా, దీని కళ్ళలో ఒక్క చుక్క నీళ్ళు వస్తుందని చూడు. రేయ్, పెట్టుకున్న నటిస్తున్నారు, ఉన్నదంతా సీరియల్లోనే పెట్టి ఖాళీ చేశారు. హే వదిలేరా, ఓ వెళ్ళి పోలీసులు కంప్లైంట్ ఇవ్వు, అన్ని మీడియాల దగ్గరే చెప్పు. మీకంతా ఇది ఫ్రీగా వచ్చే పబ్లిసిటీయే కదా, వెళ్ళు. ఏ రండ్రా. ఇవన్నీ చెప్పి ఓటు అడగటానికి రాలేదమ్మా, నిన్నే అడగాలని వచ్చాం. అవునమ్మా, నా మనవడిని కొట్టిన రోజే నీ పిలక కోసేసేదాన్ని. నా మనవడే ఆపేశాడు, ఎందుకంటే నీ మీద అంత ప్రేమ ఆడికి. కోడలి పిల్ల, నా నమ్మకాన్ని వమ్ము చేయకు. ఇది నా మనవడిదనుకో. అయ్యా నమస్తే గారు. కాస్త ఆగండి అయ్యా. అరే రావయ్యా రావయ్యా రావయ్యా. అరే ఏంటయ్యా ఇదంతా? కొత్త రాజకీయ నాయకుడివి. అరే లేలే కూర్చో కూర్చో. అలా నమ్ముతాను. ఇది మీకు దొరకాల్సిన సీటు. ఇప్పుడు చెప్పండి, మీకు తమ్ముడు సీటు వద్దంటే ఇప్పుడే నేను రాసి ఇచ్చేస్తాను. చచ్చే అదేం వద్దు. నాకు సీటు రాలేదన్న బాధ ఉంటూనే ఉంటుందయ్యా, దానికి నువ్వేం చేస్తావు? ఆ అరివికి ఎదురుగా ఒక యువకుడికే సీటు ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించింది. ఈ టైంలో నువ్వు వెళ్ళి నా కొడుకు సీటు వద్దు అన్నావు అనుకో, ఇంకో యువకుడికో లేకపోతే ఈ వంకాయగాడికో సీటు ఇస్తాను అని అంటారు వాళ్ళు. దానికి బదులు నా కళ్ళెదుట పెరిగిన కుర్రాడు వీడికి సీటిస్తే సంతోషమే. ఇది చాలయ్య గారు. అంకుల్ తప్పుగా అనుకోకండి,
నాన్నగారు తెలిసో తెలియకో మీ మనసుని బాధ పెట్టుండొచ్చు, కానీ నేను ఎలా ఉండను, నేను మీకు సపోర్టివ్గా ఉంటాను. ఏంటి బాబు పెద్ద మాటలు మాట్లాడుతున్నా? లేదంకుల్, ఎలా కాదన్నా అతను మీ జాతికి సంబంధించినడు, మీకు సొంత వాడు కూడా. అది మనసులో పెట్టుకుని మీరు తనకు సపోర్ట్ చేయకండి. చూసావా, కూర్చోవయ్యా. యువ రక్తం చదువుకున్నవాడివి కదా, ఇలా చూడు. ఎప్పుడైతే హైకమాండ్ నిన్ను నిలబెట్టిందో అప్పుడే లుంగి ఎక్కటి పనిలో దిగిన వాడిని నేను. నువ్వు చెప్పిన జాతి బంధువుల్ని నేను చూశాను. ఎలాగో తెలుసా, అరివి నా జాతి వాడు, నా బంధువు, నేను గీసిన గీత దాటడు అని వాణ్ణి రప్పించి ప్రచారం ఏర్పాటు అవి పెద్దగా చేయకుండా ఎలాగూ నా పార్టీ గెలుస్తుంది, దానికి తగినట్టుగా పనులు చేయండి అని చెప్పి నీకు బొత్తాసు పలుకుదామని చూస్తే నువ్వు అడిగావు చూడు ఒక ప్రశ్న. తప్పుగా అనుకోకండి అక్కర్, మనసులో అనిపించింది అడిగాను. ఏయ్, నేను చెప్పానని చెప్పి ఆ అరివి గాని తీసుకురండి. ఈ ఎలక్షన్స్ అయిపోయాక ఎక్కడికైనా బయటికి వెళ్దామా? సరే బైక్ లేకు, మామయ్య వెంటనే రమ్మన్నారు. ఓకే. ఏ మామా? హే, రూలింగ్ పార్టీ యొక్క జిల్లాని రమ్మన్నారా? నీకాయన జిల్లా, నాకాయన మామయ్యరా. ఓహో ఓహో, అర్థమైంది బావా. ఒక నిర్ణయానికి వచ్చేసారు, మార్చేశారు. పార్టీకి మారుతున్నా, వాళ్ళ మామిడి తొడుక్కొనేస్తున్నావు. ఎమ్మెల్యే సీటు మనకు సర్వసాధారణం, నేనే చెప్పాను కదా మీకు రాజయోగాన్ని, అందుకే హైకమాండ్ సీటు మీకే ఇద్దామని అనుకుంటున్నారు. నేనేం చెప్పాను, నేను పిలిచిన 5 నిమిషాల్లో వాడు ఇక్కడికి వచ్చి నిలబడతాడు అన్నానుగా. వాడే అరివు. అల్లుడు కూర్చో. అల్లుడు ఎవరయ్య? అల్లుడు నేనా? ఈ జాతి బంధాలన్నింటినీ ఇంట్లోనే ఉంచుకోవాలి. అల్లుడు బావ అనే బంధాల్ని నా దగ్గర సాగవు. మీరు రూలింగ్ పార్టీ ఒక ఎంపీ, నేను ఆపోజిట్ పార్టీ ఎమ్మెల్యే. నా కులమా లేదా పార్టీయా అని అడిగితే నేను పార్టీ అనే చెప్తాను. నా నాన్న ఈ పార్టీలో ఉండే అతను, కానీ నేను ఈ పార్టీలోనే పుట్టాను. నా దగ్గర బంధాలు పేరు చెప్పి పనికానిద్దామనుకున్నావా? ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? యో, ఇంతసేపు నేను గెలుస్తానా ఓడిపోతానా అన్న ఆలోచనతో ఉన్నాను, కానీ ఎప్పుడైతే మీరందరూ నన్ను పిలిచి నన్ను మారుద్దాం అనుకున్నారో అప్పుడే నా గెలుపు కన్ఫర్మ్ అయింది. మీ అందరికి ఒకటి చెప్తున్నాను, డబ్బు కోకుండానుకో అమ్ముడిపోయే మనిషి నేను కాదు. సరైన మొగడైతే ఎలక్షన్స్ లో చూసుకుందాం. అత్త వెళ్ళరానా, అమ్మమ్మ మిమ్మల్ని అడిగాదని చెప్పన్నారు. 40 ఏళ్లుగా వీళ్ళ నాన్న చెయ్యిన రాజకీయాన్ని వీడు 4 రోజుల్లో చేస్తాడట. నిన్నటి వరకు మావయ్య మావయ్య అంటూ నా చుట్టూ తిరిగి నా దగ్గరే సవాల్ చేసి వెళుతున్నాడు చూడు. చూస్తాను ఈ పోటీ నీకు వాడికి కాదు, నాకు వాడికి. సెకండ్ రౌండ్ మళ్ళీ దెబ్బలు తింటానికి ఒంట్లో బలం లేదు బావా. మళ్ళీ మొదటి నుంచా బావా? నేను పక్క సందులకు జాయిన్ అవునా? అదంతా ఏం కదరా బాబా, ముందుకు రారా పొట్టడా. ఏంది ఒక పోజ్ ఇచ్చి నుంచున్నారు? మీ అందరికి ఏంటి సమస్య? వస్తుంది వస్తుంది వస్తుంది, గో బ్యాక్. చక్కని అమ్మాయి, అమ్మోరు తోడుంటుంది, అయినారు తోడుంటాడు, అందరినీ తోడుంటారు, ఈ ఊళ్ళో వాళ్ళు కూడా తోడుంటారు. బాగా గెలుస్తా బాబు. అయ్యో, ఇదా కింద పడేసి పైన కాలింది నువ్వే కదా, చూడ మాకు ఎల్లో ఆడదు, అది చిన్నపిల్లగా ఎగిరెగిరి ఆడింది మీద. మేము కొట్టింది తప్పే. ఎలక్షన్ రూట్ మారి వెళ్తుంది, దానికి ఫలితంగా మా అందరి ఓట్లు మీకేనండి. కాటుకు కన్నుల తగు చిగుచి చూసావి పంట వేస్తారావా, కలగుల కలుపుల పంట చెలు నిలిచి నా మనసే నాటే. ఇది నిజమేనా? కాటుకు కన్నుల తగు చిగుచి చూసావి పంట వేస్తారావా, కలగుల కలుపుల పంట చెలు నిలిచి నా మనసే నాటే.